మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోర నట్టి ధన్వంతరివి నీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 90వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లోకంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నట్టే ఆధ్యాత్మికంగా కూడా జరుగుతున్నాయి. మంత్రాలు, తంత్రాలు, జపాలు, బలాలు, తాయెత్తులు, రకరకాల రక్షరేఖలు, దిష్టిబొమ్మలు, ప్రకటనలు టీవీలలో సుదీర్ఘంగా అరగంట సేపు ఒకే ప్రకటన బుర్ర వాయగొట్టేసేలాగా. ఇక ఎంత వద్దనుకున్నా 4 సార్లు చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది. జీవితంలో ఏదో కష్టం వచ్చినప్పుడైనా దాని అవసరం గుర్తొస్తుంది. ఏమో దీనివల్ల ఇది తీరుతుందేమో, ఎందుకంటే ఈ తాయెత్తు ఖరీదు, ఈ యంత్రం ఖరీదు, ఏదో 200 నుంచి ఏదో 2000 అంటాడు. ఆ ఒక 2000 కదా ఈయన ప్రయత్నాలు చేస్తున్నాం, పోనీ అది చేస్తే ఏమైంది అనిపిస్తుంది. మన బలహీనతే వాళ్ళకి వ్యాపారం అవుతుంది. ఇలా 1000 మంది 2000 చొప్పున పంపేసరికి వాడికి 200000 వచ్చింది. దీని చూసి ఇంకొకళ్ళు మొదలుపెట్టారు. దీని గురించి మన ప్రాచీన సాహిత్యంలో చాలా చమత్కారంగా మూర్ఖుణ్ణి కూడా మహావేదాంతిగా, తెలివైన వాడిగా, జ్ఞానిగా చూపించే లక్షణాలు 6 ఉన్నాయి. ఈ 6 విషయంలో జాగ్రత్తగా ఉండండి. కౌపీనం భస్మనా లేపు దర్భ రుద్రాక్షమాలిక మౌనం ఆకారిత చేతి మూర్ఖ సంజీవన అని షట్ అన్నారు. షట్ అంటే 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 ధరించి మీ ముందుకు వస్తారు. ఇవి ధరించినంత మాత్రం చేతనే వాడు గొప్ప యోగి అని అనుకోకండి. ఎంత గొప్పగా కవులు, పండితులు, శాస్త్రవేత్తలు మనల్ని మేల్కొల్పుతున్నారో మోసాల విషయంలో మనం గ్రహించట్లేదు కానీ, ఎందుకంటే ఇవి గౌరవ చిహ్నాలు. అసలు మనకి సన్యాసిని, స్వామీజీని చూడగానే విపరీతమైన గౌరవం ఇంకా. ఎందుకంటే మన మనస్సులో ఒక భావన, మనం జయించలేని కోరికల్ని వాళ్ళు జయించారు. నిజంగా జయించారో లేదో ఎవరికి తెలియదు, మనం అనుకుంటూ ఉంటాం అంతే. వారు అలా ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకని మనకి వెంటనే గౌరవం. ఎందుకంటే ఓ డబ్బున్న వాడిని చూస్తే గౌరవం అంటే అర్థం ఉంది, డబ్బు ఉంది. అందమైన వాడిని చూస్తే అందం ఉంది. అధికారం ఉన్నవాడితో మనకు అవసరం ఉంది. కానీ అన్నీ వదిలేసిన వాడితో మనకి ఏమిటంటే అవసరం? అసలు సన్యాసి అంటే అన్నీ వదిలేసిన వాడు కదా. కానీ వెంటనే మన గౌరవానికి కారణం ఏమిటంటే అన్ని ఎలా వదిలేయగలిగాడు, మనంది అన్ని వదలలేకపోతున్నాం. ఇదే కారణం. వారు అసలు అన్నీ వదిలేసారా? ఇది పెద్ద విషయం. ఇది వదిలేసినట్టు ప్రదర్శిస్తున్నారా? వదిలేయడం వేరు, వదిలేసినట్టు ప్రదర్శించడం వేరు. సత్యం మాట్లాడడం వేరు, సత్యం మాట్లాడుతున్నట్టు నటించడం వేరు. ఈ నటనకి వాస్తవానికి భేదం తెలియడానికి ఒక్క శ్లోకంలో 6 అంశాలు ఇవ్వడించాడు. కౌపీనం భస్మన లేపు దర్భ రుద్రాక్షమాలిక మౌనం ఆకారిత చేతి మూర్ఖ సంజీవన అని షటు. ముందు 6లో మొదటిది కౌపీనం, గోచిగుడ్డ పెట్టుకోవడం. మహానుభావుడు రమణ మహర్షి లాంటి వారు గోచిగుడ్డ పెట్టుకుని జీవితాంతం అలాగే ఉన్నారు. 60 ఏళ్ల పాటు ఏ 12వ సంవత్సరంలో పెట్టాడో కానీ ఆ మహానుభావుడు పరమపదించే వరకు మళ్ళీ ఏం లేదు. ఇంకా ఆ గోచి కూడా ఎక్కడైనా చిరుగొస్తే అది ఏ భక్తులకైనా తెలిస్తే వీళ్ళు బంగారం గోచి పెట్టేస్తారు. అక్కడ బంగారం గోచి అంటారు వాళ్ళు. ఇప్పుడు గోచి ఉండదు, ఇంకా బంగారం మీద వ్యామోహం. అందుకని ఆయన ఎవరికి చెప్పకుండా స్నానానికి వెళ్ళినప్పుడు అరుణాచలంలో ఆ కొండ వెనకాలకు వెళ్ళేవారు స్వామి. అక్కడ ఆ గోచి నుంచి ఓ దారం పోగు తీసి, ఓ మొల నుంచి ఓ ఈతముళ్ళు ఒకటి తీసి, ఆ ఈతముళ్ళతో ఆ దారంతో ఆ గోచి చురుకు కుట్టుకునేవాళ్ళు. కుట్టుకుని వేసుకుని వచ్చి ఒక్క గోచి గుడ్డ స్నానం చేస్తే తుడుచుకుందుకు ఒకే ఒక తువ్వాలు, మళ్ళీ 2వ తువ్వాలు లేదు. ఈ 2 తప్పితే ఆయన ఆస్తి ఇంకేం లేదు. అక్కడ స్నానం చేసేవారు, ఆ గోచి ఉతుక్కుని అక్కడ ఆరేసేవారు, స్నానం చేసాక ఆ గోచి కట్టుకునేవారు, ఈ తువ్వాలతో తుడుచుకునేవాళ్ళు. అక్కడే ఓ చెట్టు కొమ్మ మీద ఆ తువ్వాలు ఆరేసేవారు. అది ఆరేవరకు ఎలాగో ఒక అరగంట పడుతుంది. ఆరిపోయాక ఆ తువ్వాలు భుజం మీద వేసుకుని వచ్చేవాడు అంతే. ఇక ఇంట్లో ఆశ్రమం, మళ్ళీ అక్కడ ఒక 2 గదులు, సూట్ కేసులు, ఏసీ రూము, చూడడానికి టీవీ, ఇవన్నీ ఏం లేవు ఇంకా. ఇవాళ మీరు సన్యాసాశ్రమాల వారిని గమనించండి, ఎన్ని రకాల భోగాలు నడుస్తున్నాయో.
కానీ వీరు కూడా బయటకు వచ్చినప్పుడు కౌపీనం, మరి కౌపీనం పెట్టుకోవట్లేదు, కాషాయ వస్త్రం. అందులో కూడా మీరు గమనించండి, పట్టు కాషాయం, అందులో మళ్ళీ జరీ అంచు, ఇవన్నీ ఉంటే సన్యాసం కాదు అది. మెరుపులు మెరుపులు తలతల తలతల మెరుపులు. ఇంకా అటువంటిప్పుడు మాకు కూడా సరదాకి సంసారాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇది ఏదో ఇదే బాగున్నట్టుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా అది కూడా మళ్ళీ లుంగీ ఆకారంగా కట్టడం, ఏదో రకరకాల విన్యాసాలు. అంచేది అప్పుడు కౌపీనం అని చెప్పినా, ఇప్పుడు కాషాయం అని చెప్పినా, కౌపీనం అనే మాటతో కాషాయం పెట్టుకోవడం, మరి కాషాయ వస్త్రంతో మోసం జరుగుతుంది. కాషాయం కట్టిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళనే కాదు మంచివాళ్ళనే కాదు, మనం ఎంచుకోవాలి. కాషాయం కట్టినంత మాత్రాన్ని గొప్పవాడు అనద్దు. భస్మనాలేపు విభూతి, ఒళ్ళంతా భస్మం పూసుకోవడం పూర్వం అఘోరాలు వాళ్ళు వీళ్ళు అలా ఉండేవి, ఇప్పుడు అలా కాదు. మీరు గమనించండి, పిండికట్లు బ్రహ్మాండంగా పెట్టేయడం పండితులు, మా వేషాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. నాతో సహా మీరు అందరినీ పరిశీలించవలసిందే, చెప్పే మాటలను బట్టి నమ్మడానికి వీలేదు. మా ఇప్పుడు మంచి మాటలే చెబుతామమ్మా, తప్పు ఎందుకు చెబుతాం? కానీ మేము మంచి చేస్తున్నామా లేదా అనేది మా కుటుంబ సభ్యులను, మాకు సన్నిహితమైన వాళ్ళను అడిగి లేదా మీరు స్వయంగా చూసి తెలుసుకోవాలి. కానీ ఈ మాటలను బట్టి నమ్మేయకూడదు, ఇందులో మొహమాటమేలా నా విషయంలో కూడా. కానీ మా పండితుల్ని మీరు గమనించండి, కొంతమంది టీవీల్లో కనిపిస్తారు, బయట కనిపిస్తారు, విభూతి పెడతారు ఈ చెవి నుంచి ఆ చెవికే, ఇంకా ఇలాగ అది కూడా భయంకరంగా ఏదో భూతప్రాత పిశాచ మాంత్రికుల్లాగా. అంత విభూతి అవసరం లేదు. అది కూడా ఈ మధ్య మేకప్ విభూతులు వచ్చాయి. నన్ను మామూలు విభూతి పెట్టడం కాకుండా మేకప్లోనే అదొక భాగం, తెల్లరంగు శుభ్రంగా మళ్ళీ అంటుకునేలాగా పూసేస్తే ఇక సాయంత్రం వరకు చెరపక్కలేదు, బ్రహ్మాండంగా స్ఫుటంగా ఆయన శివభక్తులు. ఇంకా విష్ణు భక్తులు సరే సరే వాళ్ళు ఇలా పొడుగ్గా పెడతారు, మళ్ళీ కిందికి లాగుతారు, ముక్కు మీదకి లాగుతారు, ఒకరైతే ఒంటినండా పెడతారు, ఇంకా 18 నామాలు పెట్టాలి, 20 నామాలు పెట్టాలి. ఇవన్నీ చూడగానే మనకి అయ్యి బాబు ఎంత గొప్పవాళ్ళు, ఈ నామాలు పెట్టిన వాళ్ళు అంతా గొప్పవాళ్ళు అయితే గంగిరెద్దులు అందరికంటే గొప్పవి. అవి చాలా నామాలు పెడతాయి, వాటికి చాలా నామాలు పెడతారు. పైగా చిన్న నామాలు పెట్టడం మీద వెటకారం కూడా ఉంది. ఆయనకు నామాలు పెట్టాడంటే మోసం చేశాడని అర్థం. గురువుకు నామాలు పెట్టాడంటారు, నామాలు పెట్టడం అంటే మోసం చేయడం. ఈ అర్థం కూడా ఉంది లోకంలో. ఎందుకు వచ్చింది? నామాలు పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది మోసాలు చేయడం వల్ల నామాలు పెట్టడం అంటే మోసం చేయడం వచ్చింది. ఊరికేం రాదు కదా, ఏ జాతీయమైనా. అలాగే నామాలు పెట్టిన వాళ్ళు అందరినీ సందేహించవద్దు, కానీ ఆర్భాటం చేసేవాడిని సందేహించాల్సిందే. అసలు పాండిత్యం ఉందా లేదా, నామాలతో నప్పిస్తున్నాడా? అందుకని కౌపీనం అంటే కాషాయం, భస్మనాలేప అంటే నామాలు. ఇక మూడవది, దర్భ చేతిలో ఎప్పుడు దర్భగడ్డి, అది పవిత్రం అనమాట. దర్భ పవిత్రం, దర్భ పవిత్రమే, కానీ వీడి వల్ల అది అపవిత్రం కాదు. వీడిని పవిత్రం చేయాల్సింది పోయి అది వీడి చేతుల్లో అపవిత్రమైపోయే స్థితిలోకి వచ్చింది, అంత పవిత్రంగా ఉన్నాడు అనమాట ఈ పెద్ద మనిషి. అంచేతను సన్యాసుల యొక్క పదాలు ఉన్నాయి, పెద్ద కమండలం, యోగదండం, ఈ మధ్య అవి కూడా వెండివి మొదలుపెట్టాయి. ఎందుకంటే భక్తులు ఇస్తూ ఉంటారు, వెండి కమండలం, వెండి యోగదండం, ఇక నాభి వరకు వేలాడే రుద్రాక్షమాల ఎవరైనా ఇస్తే పెట్టుకోవచ్చు, దానికి ఏముంది, మనం చేయించుకోవాలంటే కష్టం. కానీ ఇవన్నీ వేసుకుని వేదికల మీద కనపడడం, టీవీల్లో కనపడేది వెండి కమండలం, వెండి దండం. సన్యాసికి వెండి బంగారాలన్నీ అవసరమా? సంసారాలు చేసుకునే వాళ్ళ మనకే భయం వేస్తుంది పెట్టుకోవాలంటే, ఎందుకని ఏమో ఎవడొచ్చి పట్టుకుపోతాడు. అసలు హైదరాబాద్ శివార్లో దొంగతనాలు ఎక్కువగా ఉన్నాయి, కాలింగ్ బెల్ కొడుతున్నారు, పగలు కొడుతున్నారు. అందుకని భయంగా ఉండి పెట్టుకోవడం మానేస్తున్నాం, ఇంకా ధైర్యంగా ఉంటున్నాం. కానీ సన్యాసులకు ఇవన్నీ అవసరమా అంటే అవి కూడా ఒక వైభవం. ఆయన వెండి కమండలం ఉండి తలతల తలతల మెరు తలతల మెరిసిపోయేవాడు సన్యాసి కాదు, కంచి పరమాచార్య, రమణ మహర్షి స్థాయి మనిషి కదా, మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. ఆయన ఉపవాసాలు చేసి 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 ఇంత చిక్కుపోయాడు పాపం, ఒడిలిపోయాడు, ఒడిలిపోయిన వంకేలా ఉంటాడు ఆయన. పాప భక్తులు తట్టుకోలేక స్వామీజీ ఓ రోజు అభిషేకం అంటారు, ఓ రోజు ఏదో ఈ శివ సోమవారం అంటారు, ఈ అస్తమానం అన్నం మానేస్తే ఎలాగండి, తినేది ఒక పూట, అది కాస్త తినద్దా, ఒడిలిపోయారండి అందుకని. పాప ఒక ముసలావిడ ఆయన చూస్తే ఆయన అన్నట్టు, అమ్మాయి పసిబిడ్డ పండులో ఉండాలి, సన్యాసి ఒడిలిపోవాలన్నట్టు. ఏం మహానుభావులు, ఎటువంటి వాళ్ళు పుట్టిన దేశం ఎలా అయిపోయింది. రెండు మెతుకులు తినడానికి ఇన్ని వాక్యాలు చెప్పి తినడం మానేశాడే కంచి పరమాచార్య. ఆ పరంపర ఇక్కడ ఎప్పుడైనా చూస్తున్నాం, అసలు ఏ పీఠంలోనైనా ఆ పీఠంలోనైనా ఆ పరంపర చూస్తున్నాము, అంత నిరాడంబరమైన పరంపర. నాకు అన్నం కూడా వద్దు, నేను ఒడిలిపోవాలి, నేను లావుగా ఉండడం తప్పు, నాకు పొట్ట పెరగడం తప్పు అనే సన్యాసిని చూస్తున్నాము. అందుకని దర్భ మూడవది, ఈ చుట్టూ కమండలాలు దండాలు ఇవన్నీ. ఇక నాలుగవది రుద్రాక్షమాలిక. మీరు కొంతమంది పండితులను సన్యాసులను గమనించండి, ఓహ్ మెడ నిండా రుద్రాక్షలు, ఇంకా ఎలా 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 చుట్లు తిప్పేసేసి ఇంకా ఇక ఏంటంటే ఎంత వేస్తే అంత గొప్ప అనే భావన వచ్చేసింది. పైగా ఆయన ఎప్పుడు ఆ రుద్రాక్ష విడిచిపెట్టారండి, ఎందుకు విడిచిపెట్టకూడదు, ఏమిటి విడిచిపెడితే నష్టం ఏమిటి, దానికి అంత అభినయం చేయాలా? నిజంగా నీకు రుద్రాక్ష అంత గొప్పదైతే ఈ జనంలో ఎందుకు ఈ వేషాలండి? మనం జపం చేసినప్పుడు ఏదో వేసుకుంటాం సరిపోయింది, దానికంటే మించింది ఎందుకు?
పోనీ ఎదుగు మాదంటారు, ఎవరు చేయించారు హాయిగా బహుమతులు ఇవన్నీ అభిమానులు ఇచ్చినవి కాబట్టి వేసుకుంటాం హాయిగా. ఎందుకంటే వేసుకోకపోతే వాళ్ళు అడుగుతారు, ఏమంటే మేము ఇచ్చింది మీరు వేసుకుందుక లాకర్లో పెట్టుకోవడానికి అని. అందుకని వేసుకుంటాం మేమంతే, వీటి మీద మా దృష్టి ఉండదు. కానీ సన్యాసి కూడా ఇవన్నీ ధరిస్తున్నాడు అంటే సన్యాసి ఆశ్రమానికి విరుద్ధం. మేము సంసారాలు చేసుకునేవాళ్ళం, మేము సమాజంలో తిరిగేవాళ్ళం, మేమేమి సన్యాసులం కాదు. కాబట్టి మాకు మీకు ఎన్ని ఆభరణాలు ఉన్నా అది తప్పు లేదు, మన దృష్టి అందు మేము ఉండకూడదు అంతే. కానీ సన్యాసికి అసలు ఆభరణాలు ఒంటి మీదే ఉండకూడదు, దృష్టి కాదు అసలు ఆ శరీరం మీద కూడా ఉండకూడదు. ఆయన కాషాయం కూడా ఎలా ఉండాలి అంటే మామూలు కద్దరు బట్టనే నీరు కావి రంగు ఉంటుంది, నీరు కావి రంగు అని ఒక రంగు అది, ఆ ఎరుపు రంగు, అందులో ముంచుతారు, అందులో ముంచి పిండుతారు, ఆ రంగు దానికి అంటుకునే అది కాషాయం అవుతుంది. అందుకని పట్టు కాషాయం కొనుక్కోకూడదు సన్యాసి, భక్తులు ఇచ్చినా తొడుక్కోకూడదు. ఎందుకంటే ఈయన తొడుక్కోవడం మొదలు పెడితే ఒక కాషాయం కాదు 2600 కాషాయాలు బొమ్మన షోరూమ్ చందన షోరూమ్ వచ్చి అక్కడ ఉంటాయి. నేను స్వామీజీ కట్టుకుంటున్నారంటే ఇస్తారు, స్వామీజీ తీసుకుంటున్నారంటే ఏదైనా ఇస్తారు, ఇవ్వకూడనో కూడా ఇస్తారు. పైగా భక్తులే స్వామిని చెడగొడతారు. ఇది గ్రహించకపోతే సన్యాసి దెబ్బతింటాడు, లోకాన్ని దెబ్బతీస్తాడు. కౌపీనం భస్మనాలయపో దర్భ రుద్రాక్ష మాలిక. ఇంకో మాట ఉందండి, మౌనం 5వ లక్షణం జాగ్రత్త చెప్పాడు. ఎక్కువ మంది పాండిత్యం ఉన్న సన్యాసులు కొంతమంది ఉన్నారండి, విద్వత్ సన్యాసులు అంటారు, మహానుభావులు. శృంగేరి భారతీయ తీర్థస్వామి ఒక జగద్గురు పరంపర. ఎంత నిరాడంబరత ఆయన వేషంలో కనిపిస్తుంది అంత పాండిత్యం కూడా ఉంటుంది. ఆయన నోరు విప్పితే వ్యాకరణ శాస్త్రం తర్కశాస్త్రం ఇదంతా ఈ రెండు, ఎందుకంటే వ్యాకరణం వేదాంతం చెప్పడానికి, వేదాంతం చెప్పడం కోసం అవసరమైతే వ్యాకరణంలో పెడతారు, తర్కంలో పెడతారు, మీమాంసలో పెడతారు, అది శాస్త్ర పాండిత్యం. వాళ్ళు 10 ఏళ్ళప్పుడు సన్యాసులుగా ఎంపిక అయ్యారు, గురువులు ఎంపిక చేశారు వారిని, వారు అవి చదువుకున్నారు అప్పటి నుంచి 10 ఏళ్ల వయసు నుంచి. వారికి ఆశ్రమ స్వీకారం చేసే పరిస్థితి వచ్చే వరకు అది 40 ఏళ్ళు కావచ్చు 50 ఏళ్ళు కావచ్చు. ఎందుకంటే ఆ ఆశ్రమాల్లో మీరు జగద్గురు శంకరాచార్య స్వామి స్థాపించిన 4 పీఠాల్లో పెద్దస్వామి వారు పరమపదిస్తే తప్ప చిన్నస్వామికి బాధ్యత అప్పగించరు. అంతేకాని ఇది 5 ఏళ్ళు 10 ఏళ్ళు అని ఎన్నికలు కావు, అక్కడ ఆయన పరమపదించాలంతే. అంటే అంతవరకు ఏకాంక్ష లేకుండా వీరు గురువుగారి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉండాలి తప్ప ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడో మనకి ఎప్పుడు అధికారం వస్తుందని రాజకీయాల్లో ఆలోచించకూడదు. అలాంటి పీఠాలే జగద్గురు పీఠాలు. అందుకని వారికి పాండిత్యం ఉంటుంది, వారు మాట్లాడతారు. మాట్లాడలేని వాళ్ళని మీరు చాలామంది గమనించండి, మౌనం. మా స్వామీజీ ఈవేళ గురువారం మాట్లాడరండి, బుధవారం మాట్లాడు. మరి ఏ రోజు మాట్లాడతారండి, ఎప్పుడు మాట్లాడారు, ఎందుకంటే ఏమి రాదు, ఏదో వచ్చినవాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏమి రానివాడు ఏం మాట్లాడతాడు. పైగా కొంత లోకంలో మౌనం అనగానే ఆయన మౌనంట, ఎందుకంటే పాపం ఈ ఆడవాళ్ళు వీళ్ళు చుట్టూ చేరేవాళ్ళు వీళ్ళకి ఎప్పుడు మౌనంగా ఉండడం అలవాట్లేదు, ఒక్క నిమిషం నోరు ఆపలేరు వీళ్ళు. అందుకని వాళ్ళకి అది కూడా ఆశ్చర్యం, ఏమిటో మనం 5 నిమిషాలు ఉండలేకపోతున్నాం పిన్ని, ఆయన ఎలా ఉంటున్నారో, ఏమి రాకపోతే ఉండకేమిటి చేస్తాడు పిన్ని. అంతేతను మౌనం కూడా జనాన్ని మోసం చేసే ఒక లక్షణం. మౌనంగా ఉండడం చాలా గొప్ప విషయం, కానీ మౌనంగా ఉండడమే గొప్ప విషయం అని నమ్మద్దు. ఆకారితా చేతి, ఆకారం కూడా ఆ మొత్తం ఒక శాంతమైన ఆకారం, ఇలా ముసుగేసేసేయడం, ఇలా కూర్చోవడం, ఇవన్నీ జనాన్ని ఎంత తెలివైన వాళ్ళని చేస్తాయో. మూర్ఖ సంజీవన అని షట్, వాడు ఎంత మూర్ఖుడైనా వాడు రైల్వే స్టేషన్లో బైరాగి కూడా ఇలాగే ఉంటాడు మీరు గమనించండి. కౌపీయనం బూడిద పూసుకుంటాడు, దర్భ పట్టుకుంటాడు, రుద్రాక్షమాలు ఒకటి మెళ్ళ వేస్తాడు, కానీ రైలు దగ్గరికి వస్తాడు, నువ్వు 2 రూపాయలు బిళ్ళ చేతిలో వేయగానే పట్టుకెళ్ళి చుట్ట కలుస్తాడు, బీడీ కలుస్తాడు మీరు గమనించండి. బీడీ కలిచేవాడు బైరాగి, వాడు సన్యాసి. మనకి బైరాగికి సన్యాసికి యతికి మునికి అవధూతకి మహర్షికి దేనికి భేదం తెలియదు. అంచేత వేషాన్ని చూసి మోసపోకండి అనడానికి కౌపీనం భస్మనాలేపు దర్భ రుద్రాక్ష మాలిక మౌనమాకారిత చేతి మూర్ఖ సంజీవన నిషటు. అలాగే ఈ వారం ఒక హాస్య పద్యం, అబ్బూరి రామకృష్ణారావు గారు ముళ్ళపూడి వెంకటరమణ అనే మకుటంతో కొన్ని పద్యాలు రాశారు. ఇటీవల స్వర్గస్థులు అయ్యారు మహానుభావులు ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఇక మాటల విషయంలో సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ, ఆయన కూడా అంత చమత్కారం ఉందో లేదో, ఆయన సృష్టిలో ఎంత చమత్కారం ఉందో ముళ్ళపూడి వారి మాటల్లో అంత చమత్కారం ఉంటుంది. విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ అని కొన్ని పద్యాలు రాశారు సరదా. వ్యంగ్యం ఎలా ఉంటుందంటే తన్నులు తిని ప్రహ్లాదుడు తన్నించి నృసింహు చేత తండ్రిని చంపెను దీన్నే అహింస అందురు విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ. అహింస అంటేట మనం చంపకూడదు, ఎవరి చేతనా చంపించాలి. దానికి నరసింహావతారం ఉదాహరణ. తన్నులు తిని ప్రహ్లాదుడు తన్నించి నృసింహు చేత తండ్రిని చంపెను. ప్రహ్లాదుడిని తన్నాడు హిరణ్యకశ్యపుడు, ఏనుగుల చేత తొక్కించి పాముల చేత కరిపించి కొండల మించి తోయించి చేస్తే ప్రహ్లాదుడు చాలా తెలివైనవాట. నేను తండ్రిని ఎదిరిస్తే బాగుండదు, తంతే అసలే బాగుండదని
నరసింహస్వామికి రికమెండేషన్ పెట్టాడు. నాయన చంపేస్తున్నాడు అంటే ఆయన వచ్చి వీరగుంట చెట్టు పెట్టి అంటే ఈ లెక్క ఎవరి కిరాయిగుండ అనమాట. ఆయన ఏదో ప్రార్థించాడు, ఆయన వచ్చి మొత్తం తండ్రిని ఏ కీలుకాయ కీలు వీరగొట్టేశాడు, శుభ్రంగా చీల్చి పారేశాడు. ఇదే అయ్యా అహింస అంటే ఏం లేదు, మనం చేయకూడదు, మన చేతికి మట్టి అంటకూడదు. ఎవరి చేతనో చేయించేసి ఒకవేళ ఎవరిని అడిగినా కూడా వెంటనే ఆ శవాన్ని మనమే పరామర్శి కూడా, అమ్మ అమ్మ ఇలా జరిగిందా, ఎంత ఘోరం చేయించింది వీడే, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా అని మాట్లాడితే పాపం ఆ ఇళ్ళలో కూడా ఏమిటో ఈయనకేం పాత్ర లేదేమో అనుకుంటుంది. లేదు, అసలు మొత్తం పాత్ర అయింది. ఇది తెలివైనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు రౌడీలు గూండాలు రౌడీలని గూండాలని ఉపయోగించి చేసే మార్గం. వాళ్ళ చేతికి మట్టి అంటకుండా వాళ్ళ మీద కేసు రాకుండా హాయిగా వాడిని వేయించేసి నెమ్మదిగా వచ్చి మహాత్మా గాంధీ స్థాయిలో వచ్చి పరామర్శ చేస్తారు. శాంతియే మాకు సాధనం అన్నట్టు వాళ్ళ గురించి చెప్పారు సరదాగ. తన్నులు తిని ప్రహ్లాదుడు తండించి నృసింహ చేత తండ్రిని చంపెన్, తాను తినప్పటికీ నరసింహస్వామి చేత తండించాడు తాను తినకుండా. దీన్ని అహింస అందురు, అహింస అంటే ఇదయ్యా విన్నావా ముళ్ళపూడి వెంకటరమణ అని సరదాకి. ఆ రోజుల్లో ఏమిటంటే ఈ సినిమా రంగంలో అందరూ పనిచేసేవారు కాబట్టి నాటక రంగంలోనూ వీళ్ళు అస్తమానం కలుస్తూ ఉండేవారు. ఏ పాట కోసమో మాట కోసమో సరదాకి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, స్టోరీ డిస్కషన్, కథ చర్చ. అప్పుడు ఖాళీ సమయాన్ని వీళ్ళు ఇలా అందమైన పద్యాలతో నింపారు. ఆ గదుల నిండా పద్యాలే, ఆ ఖాళీ నిండా పద్యాలే. అలాంటి పద్యాలు మనకు కొన్ని సిరిసిరిమువ్వ శతకంలో శ్రీశ్రీ రాసిన దాంట్లో, ముళ్ళపూడి వారి పద్యాల్లో, అబ్బూరి వారి మాటల్లో కొన్ని దొరుకుతాయి. అందులోంచి సరదాకి ఒకటి తీసుకుని చెప్పాం. అలాగే ఒక మంచి జాతీయంతో మనం సెలవు తీసుకుందాం. దశమగ్రహం దశమగ్రహం అంటారు, అది ఒక మాట ఉంది. నిజానికి నవగ్రహాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు బుధుడు మంగళుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు ఇలాగే ఉన్నాయి. ఇవి ఉండగా మళ్ళీ పదో గ్రహాన్ని ఒకటి పుట్టించాడు ఓ పెద్ద మనిషి, ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు. ఆయన దశమగ్రహం అని ఒక ప్రహసనం రాశారు. ప్రహసనం అంటే హాస్య నాటిక. ఇవాళ కాలేజీ వార్షికోత్సవాలు తగ్గిపోయినాయి, వార్షికోత్సవాల్లో కూడా నాటకాలు వేయరు, సినిమా పాటలే వెనకాల నుంచి, అది కూడా వెనకాల నుంచి రికార్డు వేస్తారు, వీళ్ళు ఊరికే ఎగిరి గంతులు వేస్తారు. ఇందులో మళ్ళీ పాడేవాడు ఒకళ్ళు లేడు, పాడు మొహాలే తప్ప పాడే మొహాలు లేవు. పూర్వం అలా కాదు, కొంచెం ఏం వేసినా నాటకాలు రాసి హాస్య నాటికలు ప్రత్యేకం కాలేజీ వార్షికోత్సవాల కోసం రాసేవారు. అది కూడా స్త్రీ పాత్ర లేని నాటిక అని వేసి అచ్చు వేసి వేసేవారు. ప్రత్యేకం స్త్రీ పాత్ర ఎందుకు ఉండదంటే అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో అమ్మాయిల నాటకాలు వేసేవారు కాదు. అమ్మో మా నాన్నగారు కోపడతారు, మా అమ్మగారికి స్టేజ్ ఎక్కితే ఇంకా భోగం మనిషి కింద లెక్క, అందుకని మళ్ళీ పెళ్ళవద్దు ఇంకా అమ్మాయికి, అందుకని వేయించేవారు కాదు. అందుకని ఆడవాళ్ళు ఆడపిల్లలు వేసేవాళ్ళు కాదు. మరి ఆడపిల్లలు వేయనప్పుడు ఆ పాత్ర ఏం చేయాలి? ఇప్పుడు ఏదో రామాయణమో ద్రౌభారతం వేద్దామని ఎవరు వేస్తారు? సీత ద్రౌపది మొగాడైతే బాగుండదు, సరిగ్గా ఉండదు. అందుకని ఏం చేయాలి, రచయితలు కూడా కాలేజీ పిల్లలు మాలాంటి వాళ్ళు వేయడం కోసం స్త్రీ పాత్ర లేని హాస్య నాటిక. స్త్రీ పాత్ర ఉండకూడదు, హాస్యం ఉండాలి. ఎందుకంటే హాస్యం ఉంటే కానీ కాలేజీ పిల్లలు ఎవరు కూర్చోరు. గంభీరంగా వేదాంతం చెప్తుంటే ఎవడు కూర్చున్నాడు, 16 ఏళ్ళ కూరడు పారిపోతాడు. ఇంకా వాడికి హాస్యం ఉండాలి. స్త్రీ పాత్ర ఉండకూడదు, ఎందుకంటే వేసేవాళ్ళు లేరు కాబట్టి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముళ్ళపూడి వెంకటరమణ సహా పెద్ద పెద్ద రచయితలు, వెనకటి వాళ్ళు, పినిశెట్టి ఇలాంటి వాళ్ళు సరదాకి స్త్రీ పాత్ర లేని హాస్య నాటిక. అసలు ఎందుకు ఆడది అని ఒక నాటిక ఉండేది, మేము వేసేది చాలా కాదు. పేరు ఆడది, అందులో ఆడపాత్ర ఉండదు. ఒక ముగ్గురు నలుగురు మగ పాత్రలు ఉంటాయి, కానీ మొత్తం చర్చ విషయం అంతా స్త్రీ గురించి. నీ భార్య పుట్టింటికి గడుతుంది అంతకంటే ఇలా, అప్పుడు ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు అవన్నీ కలిపి ఆడది అని ఒక నాటిక. అలాంటి వచ్చిన రోజుల్లో దశమగ్రహం అని ఒక హాస్య నాటిక రాశారు. హాస్య నాటికని ప్రహసనం అనేది. అందులో ఆయన అల్లుడు గురించి రాశారు ఈ నాటిక మొత్తం. దశమగ్రహం ఎవడు, పదో గ్రహం ఎవడంటే మామగారిని పీడించుకు తినేవాడు అల్లుట. మరి గ్రహానికి ఎప్పుడు అక్కడ ఉంటుంది, ఇక్కడ తిరుగుతుంది, దీనికి ఇది నైవేద్యం, దీనికి ఇది పూజ అని ఉంటాయి. మరి దశమగ్రహం ఎక్కడ ఉంటుంది, ఎటు చూస్తూ ఉంటుంది, దానికి ఏమిటి నైవేద్యం అంటే కన్యారాశి స్థితం నిత్యం, కన్యారాశి స్థితో నిత్యం కుంభరాశిం సమీక్షతే సదాకోపి సదాకోపి సదావక్రక జమాత దశమగ్రక సదావక్రీ సదాక్రూరక సదావక్రీ సదాక్రూరక జమాత దశమోగ్రక. అల్లుడనేవాడే పదోగ్రహం అబ్బాయి. వీడి లక్షణాలు ఏమిటంటే కన్యారాశి స్థితో నిత్యం, ఏదో ప్రతి గ్రహం ఏదో ఒక రాశిలో ఉంటుంది. వీడు కన్యారాశిలో ఉంటాడు, అయితే అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడని. ఎందుకంటే అమ్మాయి లేకపోతే అల్లుడు ఎందుకు వస్తాడు? అందుకని అల్లుడు తనంత తాను కోపడ్డు, అమ్మాయిని గిలుతాడు, నాకు ఇంత అవమానం జరిగింది, ఇంటి ఆడపడుచుపోయి నువ్వు ఏం చేస్తున్నావు అంటాడు. అంతే అమ్మాయి బయటకు వచ్చి మా ఆయన అవమానిస్తారా అంటుంది వెంటనే. అప్పటికి అత్తారు ఎక్కువైపోయారు అమ్మాయికి. అందుకని కన్యారాశి స్థితో నిత్యం, అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడని అర్థం. అలాగే కుంభరాశిం సమీక్షతే, కుంభం అంటే శుభ్రంగా ఉడికించిన అన్నం ఉండే కుండ,
పాత్రలు ఏం చేశారు పిండి వంటలు, ఏం అల్లుడిని ఇంట్లో ఉన్నాం, మామూలు ఊరికే పచ్చడి మెతుకలు పెడతారా? ఇక ఆ రోజు మళ్ళీ ఆయనకి పులిహోర, పరవాన్నం, గారెలు, ఇంకే ఆవళ్ళు అన్ని బూర్లు ఎన్ని చేసినా సరే ఇంకా మా ఇంట్లో లాగా చేయలేదన్నం. అందుకని కుంభరాశిము సమీక్షత ఎప్పుడూ అమ్మాయిని ఆశ్రయించుకుని ఉంటాడు, అన్నంగే చూస్తూ ఉంటాడు. శుభ్రంగా భోజనం పెట్టారు, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ పలహారం, రాత్రి మళ్ళీ భోజనం, మళ్ళీ పకోడీలు, ఇవన్నీ సమీక్షత. పోయింది చేసిన సదా వక్రి, ఎప్పుడు వంకర బుద్ధే, సదా క్రూర, ఎప్పుడూ క్రూరంగానే ఉంటాడు. స్కూటర్ ఇస్తే కారు అంటాడు, కారు ఇస్తే ఇంకేదో పైన విమానం అంటాడు, ఇలా అడుగుతూనే ఉంటాడు. జామాత దశమో గ్రహ, అల్లుడు అనేవాడు మొత్తం మీద నవగ్రహాలని మించినటువంటి గ్రహం. ఎందుకంటే నవగ్రహాల్లో శనిగ్రహం చాలా తీవ్రం. ఒకవేళ ఆ శాంతి కలగాలంటే తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అని ఒక ఏనుగు మహల్ అంటారు, ఓ పుణ్యక్షేత్రం ఉంది. అక్కడికి వెళ్ళి శివుడికి నూనెతో అభిషేకం చేస్తే శనిగ్రహం బాధ తప్పుతుంది అంటారు. ఏ శివుడికి దేంతో అభిషేకం చేసినా అల్లుడనే గ్రహం బాధ తప్పదు. అందుకని సదా వక్రి, సదా క్రూరో జమాత దశమో గ్రహ అని సరదాకు శ్లోకం చెప్పాయన అల్లుడి వల్ల కలిగే బాధలన్నీ వర్ణించారు. దాంతో మనం సెలవు తీసుకుందాం, మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.